ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ బుల్లితెరపై కామెడీ షో అనగానే ప్రతి తెలుగుంటికి గుర్తొచ్చే పేరు జబర్దస్త్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది పదేళ్లుగా కామెడీ పంచులతో ఎంటర్టైన్ చేస్తుంది ఈ షో ఎంతో మంది కామెడియన్లకి లైఫ్ ఇచ్చింది మరికొందరు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని సెటిల్ అయ్యారు అలాంటి షోకి రోజా జడ్జిగా వ్యవహరించి ఓ వెలుగు వెలిగిపోయారు తనదైన పంచులతో పాటు జడ్జ్మెంట్తో అలరించారు అలాంటి రోజా రీసెంట్గా మంత్రి అవ్వడంతో షోకి గుడ్ బై చెప్పారు దీంతో జబర్దస్త్ వారసులు ఎవరు ఆ లోటు భర్తీ అవుతుందా అన్న క్వశ్చన్ ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ మదిలో నెలకొన్నాయి కామెడీ పంచులకు మారిన జబర్దస్త్ భవిష్యత్ ఎలా ఉండబోతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే రోజా జబర్దస్త్ జడ్జి గా వైదొలగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే రోజా ప్లేస్ ను ఇప్పుడు అలనాటి నటి ఇంద్రజాతో రీప్లేస్ చేయాలని చూస్తుందట మల్లెమాల గతంలో రోజా షో కి ఇంద్రజా ఆ బాధ్యతలను తనపై వేసుకుని అదిరిపోయే జడ్జ్మెంట్ తో ఆకట్టుకు ఆమె జడ్జిమెంట్ ఇచ్చే విధానం చూసి చాలా మంది అభిమానులు ఫిదా అయిపోయారు ఆమె మాట్లాడే పద్ధతి కూడా జనాలకు నచ్చేసింది ఎంతలా అంటే రోజా స్థానంలో ఆమెను జడ్జి కొనసాగించాలని డిమాండ్ చేసే అంత పైగా రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా తనదైన మార్కును చాటుకుంది ఇంద్రజ దీంతో ప్రేక్షకుల్లో ఇంద్రజాకున్న ఫాలోయింగ్ చూసిన మల్లెమాల టీం ఇప్పుడు రోజా ప్లేస్ లో ఇంద్రజాను కూర్చోబెట్టాలని భావిస్తుందట త్వరలోనే మల్లెమాల యాజమాన్యం ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది చూడాలి మరి మల్లెమాల ఎలాంటి లెక్కలు వేస్తుందో జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తెలిపండి